దేవుళ్ళ పండుగ గుళ్ళ పండుగ ఫస్ట్ ఉదాలు తీసరకు పోయినాం అక్కడ రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం ఆ తర్వాత చర్చికి పోయినాం జీసస్ బాబా ఆయన కూడా దర్శనం చేసుకున్నాం ఆ తర్వాత ఇక్కడ మస్జిద్ కొచ్చినాం యాదగర్ పల్ల మా ముస్లిం సోదరులు అందరితో కలిసి ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం ఏది ఏమైనా అందరం కలిసిమెలిసి ఉండాలి తెలంగాణ రాష్ట్రం అంటే అన్ని కులాల మతాల భేదాలు లేకుండా అందరం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరం కలిసిమెలిసి ఉండాలి అన్నదమ్ములు లెక్క ఉండాలి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్క ఉండాలని చెప్పి మన సీఎం కేసీఆర్ గారి ఇవన్నీ కూడా ఆదేశాలు ఇచ్చిండు మనం అందరం కూడా అందరి పండుగలం బ్రహ్మాండంగా చేసుకోవాలి మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక తెలంగాణ వచ్చినాక మనందరి కూడా బతుకమ్మ పండుగ గాని కొత్త బట్టలు పెట్టిండు అదే మాదిరిగా రంజాన్ పండుగకు వాళ్ళకు కొత్త బట్టలు పెట్టిండు అదే మాదిరిగా క్రైస్తవుల పండుగకు వాళ్ళకు కొత్త పండుగలు పెట్టిండు అందరి కూడా కొత్త బట్టలు పెట్టి మంచిగా కడుపునిండా భోజనం పెట్టిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు ఇప్పుడు అందరం కూడా ఆనందంతో ఉండాలి తెలంగాణ వచ్చినాక సాగునీరు తాగునీరు ఇవన్నీ కూడా కళ్యాణ లక్ష్మి ఆశ్రపించిల్లు బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి రైతు బంధు రైతు బీమా ఇవన్నీ దళిత బంధు కూడా జరుగుతున్నాయి అందరం కూడా ఆనందంగా ఉండాలి కలిసిమెలిసి ఉండాలి బ్రహ్మాండంగా ఉండాలి ఈ ఉత్సవాలు కూడా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ గౌరవ వేతనం ప్రకటించిన ఇందులో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యందు జిహెచ్ఎంసి పరిధిలో 75 దేవాలయములకు మరియు మేడ్చల్ నియోజకవర్గం నందు గ్రామీణ ప్రాంతంలో గల 21 దేవాలయములకు ఈ రోజు శ్రీత గౌరవనీయులైన సామకూర మల్లారెడ్డి గారు మంత్రివర్యుల ద్వారా అర్చకులకు ఈ పత్రములు అందజేస్తున్నాం శ్రీ అభయంజ నమ స్వామి దేవాలయం షామీర్పేట్ షామీర్పేట్ త్వరగా మీరు మొబైల్ వెనక్కి తీసుకోండి మొబైల్ వెనక్కి నెక్స్ట్ ఆంజనేయ స్వామి షామీర్పేట్